Namaste, welcome to Suman TV. Prastham Mantapatu, High Court Advocate Nageshwar Rao Pujari Garu Naru, Vartamaatladam. Hello, sir. Hello. Bharyaki, Bharta Aastilo Vata Untunda. Ok, question major ga vinapadutundi. So, sorry, legal provisions em unnai? Legal ga veetu gurinchi maatladadam. Nijanga Bharyaki, Bharta Aastilo Vata Untunda andi? Bharta Batukunappudu. Bharyaku, Bharta Aastilo Gani, Leda Attamavula Aastilo Gani, Vata Anedi Eppudu Undadu. కాకపోతే అందరూ ఏమనుకుంటారు అంటే ఏంటంటే నేను భార్యని నీ ఆస్తిలో నాకు వాటా ఉంది నాకు ఇవ్వాలి అని కానీ లేకపోతే చాలామంది మా తరఫున ఉన్న అమ్మా నాన్నలు కానీ లేకపోతే ఇంకా సమాజం జనరల్గా ఏం మాట్లాడుతుంటుంది అంటే నీ ఆస్తులో నేను లాక్కుంటాం గుంజుకుంటాం అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు జనరల్గా. సో ఎక్కడా కూడా మనకి ఈరోజు వరకు భారతదేశంలో అయితే భర్త ఆస్తిలో వాటా ఇవ్వాలి అని కానీ లేకపోతే అత్తమామ ఆస్తిలో వాటా ఇవ్వాలని కానీ మన భారతదేశంలో చట్టం అయితే లేదు. కాకపోతే ఎక్కడన్నా ఏదన్నా అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ జరిగినప్పుడు కానీ పెద్ద మనుషుల పంచాయతీ జరిగినప్పుడు కానీ కాంప్రమైజ్ అన్నప్పుడు కానీ ఆమె కాంపన్సేషన్ కింద ఆ కాంపన్సేషన్ కింద నగదు ఇవ్వకుండా పూర్వకాలంలో ఏంటంటే అప్పుడంతా ఇంత నగదు ట్రాన్సాక్షన్స్ లేకుండా కాబట్టి ఇంత వ్యవస్థ పెరగలేదు కాబట్టి వాళ్ళకున్న ఆస్తిలో కొద్దిగా భాగం ఓ ఇల్లు కానీ లేకపోతే పొలాలు కానీ ఇస్తుండే. అక్కడ నుంచే ఇది మనకు ఆ నానుడికి పుట్టుకుంటూ వచ్చింది తప్ప చట్టపరంగా ఎక్కడా కూడా భార్యకు భర్త ఆస్తిలో కానీ అత్తమ్మ ఆస్తిలో కానీ రైట్ లేదు. అందరు అదే అంటారు. ఏమంటారు మరి ఆస్తుల ఆట లేకపోతే మరి ఎందుకు సార్ ఇదంతా అని చెప్పి అంటారు. భార్యకు భర్త మీద ఏం రైట్స్ ఉన్నాయంటే ఏంటంటే భార్య మెయింటెనెన్స్ తీసుకునే హక్కు ఉంటుంది. భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకునే హక్కు ఉంటుంది. దాని తర్వాత ఆమె ఏదన్నా లాస్ అయితే భర్త వల్ల ఏమైనా లాస్ అయినా లేకపోతే ఆమె ఏదైనా హరాస్మెంట్ గురైనా ఆమె అలిమని తీసుకునే హక్కు ఉంటుంది. అలిమని తీసుకునే హక్కు ఉంటుంది. కాంపెన్సేషన్ ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయి పెళ్లికి ముందు పనిచేస్తుంది పెళ్లి వల్ల ఆమె జాబ్ మానేసింది అనుకో దానికి సంబంధించిన కాంపెన్సేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఆమె ఏమన్నా వాళ్ళ పుట్టింటి నుంచి కనుక శ్రీధన్ కనుక బంగారం కానీ లేకపోతే ఏమైనా ఆస్తులు పట్టుకొచ్చినప్పుడు వాటిని కూడా తీసుకునే హక్కు ఉంటుంది. ఒకవేళ శ్రీధన్ బంగారం తెచ్చింది అనుకుందాం అవి తీసుకునే హక్కు ఉంటుంది. అంతే తప్ప డైరెక్ట్గా ఇప్పుడు నీకు ఇంత ఆస్తుంది నాకు దాంట్లో వాటా ఇవ్వు అని అడగనికి లేదు. కాకపోతే మెయింటెనెన్స్ వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టు వాళ్ళకున్న సంపాదనను బట్టి వాళ్ళకున్న ఆస్తులను బట్టి దాని మీద వచ్చే ఇన్కమ్ని బట్టి నాకు ఇంత మెయింటెనెన్స్ ఇవ్వండి నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వండి 50 వేలు ఇవ్వండి అని మెయింటెనెన్స్ అడిగే హక్కు మాత్రం 100% ఉంటుంది. మీరు మాట్లాడే ఫస్ట్ అన్నారు భర్త బతికే ఉంటే ఎలాంటి హక్కు ఉండదని. ఒకవేళ భర్త చనిపోతే సార్ అలాంటి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భర్త చనిపోయినప్పుడు మాత్రం డెఫినెట్లీ భర్త పేరు మీద ఏమేమి ఆస్తులు ఉన్నాయో లేదా భర్తకు ఎక్కడెక్కడ పాట తల్లి దగ్గర నుంచి కానీ ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులలో భర్తకు ఏమేమైతే వస్తాయో అందులో ఏమో కంపల్సరీ వాటా ఉంటుంది చనిపోయినప్పుడు. డెఫినెట్లీ వాటా ఉంటుంది. ఏం రాసినా రాయకపోయినా ఏం చేసినా భర్త పేరు మీద ఆస్తులు ఉండి కానీ లేకపోతే భర్తకి ఎక్కడన్నా వాటా వచ్చేది ఉంటాయి కానీ ఆ భర్త పేరు మీద ఆస్తుల మీద ఆయనకి ఎక్కడన్నా వాటా వచ్చి ఉంటే ఎక్కడన్నా తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ ఇంకెక్కడ నుంచి కానీ వాటా వచ్చి ఉంటే ఆ వాటాలో ప్లస్ భర్త పేరు మీద అన్ని ఆస్తుల మీద ఆయన ఏం రాయకుండా చనిపోతే కంపల్సరీ భార్యకు అందులో వాటా వచ్చేస్తుంది. దాని ఎవరు కాదనలేదు నిజం అది. అది కాబట్టి మనకు జనరల్ పబ్లిక్ ఏం చెప్తుంటారు అంటే ఏంటంటే ఆస్తులలో వాటా వస్తుంది కాబట్టి నాకు అంత ఆస్తి ఇవ్వండి ఇంత ఆస్తి ఇవ్వండి అని ఈ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి ఏంది ఎక్కడ కూడా భార్యకు భర్త ఆస్తులలో హక్కులు ఎక్కడ ఉండవు. భర్త అప్పటికప్పుడు ఎర్న్ చేసుకుని ఇప్పుడు చాలా మంది ఉద్యోగం సంపాదించి ఇల్లు కట్టుకోవడం చేసుకుంటారు కదా సార్ నార్మల్గా వాటిల్లో కూడా ఉండదండి. ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు ఎర్న్ చేసుకొని అంటే ఆయన కష్టపడి సంపాదించుకున్న దాన్ని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటాం మనం. ఆస్తులు 2 రకాలుగానే వస్తాయి. ఒకటి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ద్వారా వస్తుంది లేదా మనకు తరతరాల నుంచి వచ్చిన ఆస్తి మనకు వస్తుంది. సో ఆస్తిలో కానీ ఈ ఆస్తిలో కానీ ఏ రకమైన ఆస్తిలో కూడా భార్యకు వాటా ఉండదు. అసలు ఆస్తిలో వాటా అనేదే ఉండదు. ఆమె ఏమైనా మెయింటెనెన్స్ తీసుకోవచ్చు అలిమని తీసుకోవచ్చు కాంపెన్సేషన్ తీసుకోవచ్చు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కాంపెన్సేషన్ తీసుకోవచ్చు. శ్రీధనం కూడా ఆమె ఏమైనా ఇంటికా నుంచి తెచ్చిన శ్రీధనం అది వస్తు రూపంలో కావచ్చు మనీ రూపంలో కావచ్చు ఏదైనా తీసుకునే హక్కు మాత్రం 100% ఉంటుంది. శ్రీధనం పెళ్ళప్పుడు పెళ్ళైన కొత్తలో అమ్మగారి తరపు నుంచి ఆస్తులు రావటం కానీ లేకపోతే అమ్మగారు బంగారం పెట్టడం కానీ లేకపోతే డబ్బులు ఇవ్వటం కానీ ఇవన్నీ దీన్ని స్త్రీధనం అంటాం మనం. అంటే స్త్రీకి ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పుట్టింటి వాళ్ళు పెట్టింది కాబట్టి దాని మీద ఆమెకి సర్వాధికారాలు ఉంటాయి. కాబట్టి దాన్ని ఆమె కవర్ చేసుకునే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆమె ఏమన్నా ఇంటి కోసం ఖర్చు పెట్టినా కూడా ఆమె సాలరీ ద్వారా కానీ వాటి ద్వారా కానీ ఆమె రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది.
పిల్లలకి డెఫినెట్లీ ఉంటది. పిల్లలకి మళ్ళీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే మళ్ళీ పిల్లలకు ఉండదు. తరతరాల నుంచి వచ్చిన ఆస్తి అయితే మళ్ళీ పిల్లలకి కంపల్సరీ ఉంటుంది. పిల్లలకి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కూడా ఏమి ఉండదు. కాకపోతే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీని ఎప్పుడైనా డిస్పోజ్ చేయాలి అనుకుంటే అప్పుడు కంపల్సరీ ఏంది అంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మైనర్ చిల్డ్రన్ అనుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీని డిస్పోజ్ చేయాలి. అంతకుమించి వేరే ఆప్షన్ తండ్రి ఇష్టం ఎంత కేటాయించాలో ఏందనేది వాళ్ళకి రైట్ ఉంటుంది. ఒకవేళ ఒక తండ్రి పేరు మీద ఆస్తి అమ్ముకుంటున్నారు, పిల్లలు మైనర్ ఉన్నప్పుడు వాళ్ళు పోయి మా పాలనా పాలనా చూసే అవకాశం లేకపోవచ్చు ఆస్తి అమ్ముకుంటే అని చెప్పి మనం కోర్టు నుంచి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయండి, ఇప్పుడు భర్త ఇప్పుడు బతికి ఉంటే ఎలాంటి హక్కు ఉండదు భార్యకు అని అంటున్నారు కదా సార్, భర్తకి ఏమైనా యాక్సిడెంట్ అయ్యో తను మంచాన పడిన వ్యక్తి అయితే కనుక తను ఏమి ఎర్న్ చేయని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు ఆ భార్యకి అప్పుడు కూడా హక్కు ఉండదా? బతుకున్నంత కాలం ఏ రకమైన హక్కు ఉండదు, ఇంకా అంతే. అది అది డిఫరెంట్, అది సేల్ చేసుకోవడానికి ఏముండదు. ఇక ఈయన ఆ భూమి మీద బతుకున్నంత కాలం భార్యకు హక్కులు ఉండవు. ఏ స్టేజ్ అయినా సరే ఎటువంటి సిచ్యువేషన్ హక్కులు ఉండవు. డైరెక్ట్ వాళ్ళు ఏమైనా మెయింటెనెన్స్ కానీ అవి కానీ ఇవి కానీ తీసుకోవడం తప్ప వాళ్ళకు చట్టపరంగా అయితే ఏ రైట్స్ లేవు. కాబట్టి అది ఎప్పుడైనా కూడా వాళ్ళకు హక్కులు ఉండవు. కాబట్టి ఆ జనాలలో ఉన్న ఏదైతే ఉందో తప్పుడు అంటే అందరు అనుకోవడం కాదు, రెగ్యులర్గా చెప్తూ ఉంటారు మాకు వచ్చి ఆ ఆస్తులు ఎందుకు నాకు వాటర్ రాస్తారని చెప్పి చెప్తూ ఉంటారు. అనే టైప్లో మాట్లాడతారు, అంటే కలిసినప్పుడు అది విడిపోయినప్పుడు మాత్రం అది డిఫరెంట్ వేరే వేరే అయిపోతుంది. కాబట్టి మనకు అట్లాంటి చట్టం తేవాలా, ఇది ఫారిన్ కంట్రీస్లో ఉంది. ఆస్తులు సరిసగం పనిచేస్తారు పెళ్ళైన తర్వాత, ఏ ఆస్తులైనా పనిచేస్తారు. సో ఫారిన్ కంట్రీస్లో ఈ సిస్టమ్ ఉంది కాబట్టి ఇక్కడ అలాంటి ఆలోచన తేవాలా, భార్యకు కూడా భర్త ఆస్తులు వాటా కల్పిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆమె పెళ్ళైన తర్వాత ఆ కుటుంబం కోసం కానీ ఆ ఇంటి కోసం కానీ రకరకాల కష్టపడుతూ ఉంటుంది. కాబట్టి రేపు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆమెను రఫకన పంపించకుండా కంపల్సరీ ఉండాలి అనేది ప్రపోజల్ అయితే ఉంది. దాని లా కమిషన్ దగ్గర పెండింగ్ ఉంది. వాళ్ళు దానికి సంబంధించి రీసెర్చ్ కానీ విచారణ కానీ దానికి సంబంధించిన మోడల్స్ అవన్నీ రూపొందించడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి అది ఫ్యూచర్లో రావచ్చు ఏమో. వస్తే మంచిదే అంటారా సార్? అలాంటి వాటికి వస్తే అయితే మంచిదే ఎప్పుడైనా కూడా, ఎందుకంటే కొద్దిగా కాపురం నిలబడే అవకాశం ఉంటుంది. రెండూ ఉన్నాయి దానికి, మనం వస్తే కూడా మంచిదే నెగిటివ్ ప్రతి దానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కదా. దాన్ని మనం ఎట్లా తీసుకుంటున్నా దాని మీద ఆధారపడి ఉంటుంది. అట్లా క్లారిటీ అయితే వచ్చింది సార్, భార్యకి భర్త ఆస్తులు భర్త బతికుండగా రాదు, హక్కు ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.